నేటి తరంలో విద్యతోనే మహిళ సాధికారిత సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో బుద్ధానగర్ కాలనీలో బుద్ధ విహార్ భవనంలో 3 నెలల పాటు ఉచిత కంప్యూటర్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కోర్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి దైనందిన జీవితంలో మహిళలు వృత్తి విద్యా శిక్షణ నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని, తద్వారా వేరే వాళ్లపై ఆధారపడకుండా స్వయంగా ఉపాధి పొందవచ్చని, ఇటువంటి ఉచిత శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇది మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి సూచించారు. సంస్థ డైరెక్టర్ శ్యామల మాట్లాడుతూ జనశిక్షణ సంస్థ ఆదిలాబాద్ జిల్లాలో 1 సంవత్సర కాలంలో 15 రకాల కోర్సులపై ఉచిత శిక్షణలు ఇస్తున్నాయని, శిక్షణ ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికేట్ పంపిణీ చేసి జీవనోపాధి కొరకు ఆర్థిక అభివృద్ధికి సహాయపడడం జరుగుతుందన్నారు. కంప్యూటర్ శిక్షణ అంటే చాలా నాకు సంతోషం చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటిది ఎక్కడ కూడా నేను ఉచితంగా సేవలు అందిస్తున్నామని ముందుకు రాని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఈ యొక్క సంస్థ నుండి